నిత్యం తీవ్రవాద సంచారం మన కాశ్మీర్ ఎట్లాగో వాళ్ళకి అక్కడ వచ్చేటప్పటికి పాలస్తీన్ అట్లా. బట్ మన కాశ్మీరు మనమేమో ఆక్రమించుకోలేదు. మన దేశంలో భాగమైనటువంటి కాశ్మీర్ అని ఆక్రమించుకుంది పాకిస్తాన్. అక్కడ పాలస్తీనాలోని వెస్ట్ బ్యాంక్ ప్రాంతాన్ని ఆక్రమించుకుంది ఇజ్రాయెల్. ఆ వెస్ట్ బ్యాంక్ ప్రాంతంలో ఉన్నటువంటి తీవ్రవాద సంస్థలు ఎప్పటికప్పుడు ఇజ్రాయెల్ని టార్గెట్ చేయడం, ఇజ్రాయెల్ వాళ్ళని తుదముట్టించడం జరుగుతూ ఉంటుంది. ఈ మధ్య కాలంలో ఇజ్రాయెల్ సైన్యం ప్రాణాలు కోల్పోవడం, పోలీసులు ప్రాణాలు కోల్పోవడం పెరుగుతోంది. లేటెస్ట్గా మరొక కాల్పుల సంఘటనలో మరొక సైనికుడిని ఇజ్రాయెల్ కోల్పోవాల్సి వచ్చింది. అనదర్ ఇజ్రాయెలీ సోల్జర్ వాజ్ షాట్ డెడ్ బై పాలస్తీనియన్ ఫైటర్స్ ఇన్ వెస్ట్ బ్యాంక్ జస్ట్ డేస్ ఆఫ్టర్ ఏ ఫిమేల్ సోల్జర్ వాజ్ కిల్డ్ ఇన్ జెరూసలేం. ఇజ్రాయెల్ హ్యాజ్ ఓడ్ రివెంజ్ అండ్ ఈజ్ లుకింగ్ ఫర్ ద షూటర్స్. ద 21-year-old సోల్జర్ వాజ్ షాట్ డెడ్ బై అసైలెంట్స్ హూ ఆర్ మూవింగ్ ఇన్ ఏ కార్. దిస్ కమ్స్ 3 days ఆఫ్టర్ 18-year-old ఫిమేల్ ఇజ్రాయెల్ సోల్జర్ వాజ్ షాట్ డెడ్ ఎట్ ఏ చెక్ పోస్ట్. ఇది మొన్ననే ఒక మహిళా సోల్జర్ని కాల్చి చంపారు, ఇప్పుడు మళ్ళీ ఈ కాల్చి చంపినటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. ప్రత్యేకించి మూవింగ్ ఆబ్జెక్ట్గా వెళ్తూ వెళ్తూ చంపేస్తున్నటువంటి సంఘటనలు క్రమంగా పెరుగుతూ ఉన్నాయి. ప్రమాదకరమైన దిశకి ఇజ్రాయెల్ చేరుతోంది.